14 సెప్టెంబర్ 2024. ప్రతి సంవత్సరం ప్రతి వారికి ఒక డే అనేది ఉంటుంది కాబట్టి అదే విధంగా ఆర్ఎంపి పట్టణ గ్రామీణ వైద్యులకు కూడా ఒకటి ఫస్ట్ ఎయిడ్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరము ఫస్ట్ ఎయిడ్ పట్టణ గ్రామీణ వైద్యులము ఆ రోజు దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అందరు రాష్ట్ర కార్యవర్గం ఇక్కడ హాజరు కావాల్సి వచ్చిర్రు. ఈ హాజరైన తరుణంలో ఈరోజు ఈ వాల్ పోస్టరు స్టిక్కర్ను ఆవిష్కరించడం జరిగింది. దీనికి గ్రేటర్ హైదరాబాదు, షేర్లింగంపల్లి తదితర ప్రాంతాల నుంచి ఈ సమావేశం కార్యవర్గ సమావేశానికి ముఖ్యులు హాజరైనందుకు వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయితే వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే ఏదైతే ఉందో 14 సెప్టెంబర్ రోజున ప్రతి ఒక్కరము తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తంలో అందరము ఒక ఈ డే అనేది నిర్ణయించుకొని పట్టణ గ్రామీణ వైద్యులకు ఇది పోస్టర్ రిలీజ్ చేసి అందరము దీన్ని పాటించాలని చెప్పేసి ఈ స్టిక్కర్ను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మారుమూల ఏరియా లోపల ప్రజలకు నాణ్యమైన నైపుణ్యమైన శుభ్రత పరిశుభ్రత వైద్యంపై అవగాహన ఫ్రీ క్యాంపులు, హెల్త్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, వివిధ రకాల రోగ నిర్ధారణ గురించి ప్రజలకు చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ రోజును పట్టణ గ్రామీణ వైద్యులుగా డేగా గుర్తించాలని చెప్పి మేమందరము తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మనవి చేయించున్నాం. ఇది ఏంటంటే మనము మన వృత్తి ధర్మాన్ని కాపాడుకొని మనమందరము గ్రామీణ వైద్యులము పట్టణ వైద్యులము కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని అందరము ఒక ఐక్యమత్యంతో యూనిట్తో మనం కలిసిమెలిసి ఉండి మన హక్కులను డిమాండ్లను ప్రభుత్వంతో వచ్చే ఏదైతే మనకు సదుపాయాలను డిమాండ్లను సాధించుకోవడానికి అందరం ఐక్యమత్యంతో ఉండాలని చెప్పేసి ఈ 14 సెప్టెంబరు గత 10 సంవత్సరాల నుంచి టీఆర్పిఎస్ సంఘం 10 సంవత్సరాల నుంచి ఈ డేను నిర్వహించుకుంటూ వస్తున్నాము. కాబట్టి తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఈ 14 సెప్టెంబర్ను ఆర్ఎంపి బిఎంపి ఫస్ట్ ఎయిడ్ డేగా అందరము ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.